సో అలాంటి ప్రశ్న నేను మిస్యూ మిస్యూ అంటే రోజు ఇరవై సార్లు చెప్తా తనకి కానీ ఇంకో విషయం చెప్తాను ఈ మధ్యకాలంలో నేను ఈ మిస్యూ అనే పదం నాకు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి సో లాస్ట్ వీక్ మా అమ్మ నాకు ఫిఫ్టీత్ వెడ్డింగ్ యానివర్సరీ నేను రాజస్థాన్లో షూటింగ్లో ఉన్నా ఈ ట్వంటీ టూ ఇయర్స్లో నా మా ఇంట్లో ఏ ఫంక్షను ఏ మంచి రోజు ఏ దేనికి నేను వెళ్ళట్ల ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ లైఫ్ అతని టైం అతనిది కాదు ఇంకెవరి చేతిలోనో ఇంకా నా చేయి మీ చేతిలోనే ఉందన్నట్టు ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తాం సో అలాంటప్పుడు నేను వెళ్ళలేను కానీ ఆ రోజు రాజస్థాన్లో ఎంత లోతు అంటే నాకు అర్థం కావట్లేదు ఏదో మిస్సింగు మిస్సింగు మిస్సింగ్ అంట కానీ మా పిల్ల వెళ్ళింది వాళ్ళతో ఉండడానికి అది ఈ ఈ ఆర్టిస్ట్కి అయితే ఆ మిస్యూకి ఒక మీనింగ్ వచ్చింది సో నన్ను రిప్రజెంట్ చేయడానికి ఒక అమ్మాయి మా అమ్మ నాన్నతో వెళ్ళి వాళ్ళు ఫిఫ్టీన్త్ యానివర్సరీని స్పెండ్ చేసింది మా ఫ్యామిలీలో మా మహాలక్ష్మిగా సో ఆ రోజు వాళ్ళందరూ కలిసి ఉన్నారు నేను షూటింగ్లో ఉన్నాను మా శివగారు చూస్తున్నారు నాకు షాట్ రెడీ నేను ఏడుస్తున్నాను ఎందుకంటే నాకు అక్కడ ఉండాలనిపించింది ఫిఫ్టీయత్ యానివర్సరీ కంటే ఏంట్రా ఈ బతుకు ఈ పని ఏంటి కమిట్మెంట్ ఏంటి అని అనిపించింది కానీ ఆ వీడియో కాల్లో వాళ్ళ అందరు కలిసి నన్ను చూసి మిస్యూడా అన్నప్పుడు ఇమ్మీడియట్లీ నేను ఏదో నా పొలంలో మొలకలు వచ్చినట్టు నాకు ఒక ఫీలింగ్ సో అదే ఈ యూ సినిమా టైంలో నేను ప్రతి దాంట్లో పాజిటివ్స్ చూస్తున్నాను ఆ టెక్నాలజీ లేకపోతే మా అమ్మ నాన్న మా వైఫ్ని ఆ రోజు నేను చూడలేకపోయి ఉంటాను కదా సో ఈ టెక్నాలజీ ఉండటం నాకు ఈరోజు నాకు చాలా పాజిటివ్ అనిపిస్తుంది సో ప్రతి దాంట్లో నేను పాజిటివ్ వెతికే మేబీ మీరు చెప్పొచ్చు సిద్ధం మెచ్యూర్ అయిపోయాడో వయసు వచ్చిందో అన్నట్టు కానీ నేను ప్రతి దాంట్లో పాజిటివ్ చూస్తున్నాను నేను థ్యాంక్ యూ సార్